అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మునగాకుపచ్చ తయారు చేస్తున్నామండి. చాలా హెల్తీ ఫుడ్ అండి. చూడండి ఆ మునగాకు చూడండి, చిన్న కొమ్మ పెట్టామండి మనం. ఈ కొమ్మల నుంచి ఆకు ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది కాయలు కాదండి, ఓన్లీ ఆకే అండి. ఎంత బాగుంది చూడండి మునగాకండి. లేతగా చాలా ఫ్రెష్గా బాగుంది కదండి, తాజాగా. మునగాకండి ఎంత బాగుంది చూడండి. ఈ మునగాకు మరి ఇప్పుడు పచ్చడి తయారు చేస్తున్నామండి. మునగాకు తీసుకున్నాం కదండి పచ్చడికి, మునగాకుతో పాటు కొద్ది కరివేపాకు వేస్తే బాగుంటుందండి. చూడండి ఇది కరివేపాకు చెట్టు అండి, కొబ్బరికి ఎంత బాగా వచ్చింది చూడండి. రెండు డ్రమ్ములు కరివేపాకు వేస్తే మంచిదండి, ఈ స్మెల్ బాగుంటుంది కదండి. చూడండి తాజాగా ఎంత బాగుంది చూడండి. మునగాకు కరివేపాకు రెండు కలిపి వేస్తే మంచిదండి, పచ్చడి మంచిదండి. పచ్చడి మన రూమ్ కాటలో ఆకు తెచ్చాం కదండి, చూడండి తాజాగా ఎంత బాగుంది చూడండి. చాలా లేతగా తాజాగా బాగుంది కదండి. చూడండి ఆకును ఇలా కొమ్మనడం కదండి, ఇలాగ ఆకాకులు తీసుకోవాలి, ఇలా తీసుకోవాలి. రూఫ్ గార్డెన్లో ఆకు తెచ్చాం కదండి, మునగాకు తెచ్చాం కదండి. మునగాకును ఆ రెమ్మలు ఉంటాయి కదా, ఆ రెమ్మల నుంచి ఆకులు సపరేట్ చేసామండి. ఆకులు సపరేట్ చేసి బాగా కడిగామండి. రెండు కప్పులు మునగాకు అండి, మునగాకు పచ్చడి కావాల్సిన పదార్థాలండి. రెండు కప్పులు మునగాకు, ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు కరివేపాకు. కరివేపాకు ఇప్పుడే తెంపాం కదండి రూపు గడ్డలు, చూడండి తాజాగా ఎంత బాగుంది చూడండి, ఫ్రెష్గా ఉంది కదండి. కరివేపాకు ఒక కప్పు, ఇంకా వేరుశనగ పప్పులు అండి, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చిన్న అల్లం ముక్కలు, అల్లం, చింతపండు, వెల్లుల్లిపాయ, చిన్న వెల్లుల్లిపాయ ఒకటి, టేక్ సరిపడా సాల్ట్ అండి. ఇవన్నీ మునగాకు పచ్చడి కావాల్సిన పదార్థాలండి. ఇదిగోండి పచ్చిమిర్చి ఇలా బాగా వేపాలండి. పచ్చిమిర్చి ఇలా బాగా వేపాలండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక అప్పుడు మనం ఎండుమిర్చి వేయాలండి. ముందు ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి త్వరగా మాడిపోతాయండి, నలగైపోతాయి. అందులో కొద్దిగా మనం అల్లం వెళ్ళిపోయేసామండి. కొద్ది ధనియాలండి, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, బాగా దూరంగా వేపాలండి. బాగా లో ఫ్లేమ్లోనే వేపాలండి, బాగా హైలో పెడితే మాడిపోతాయి కదండి. కలిపేపాకండి, కరివేపాకు స్మెల్ ఎంత బాగా వచ్చింది చూడండి, ఆరోగ్యానికి చాలా మంచిదండి కరివేపాకు. ఇమ్యూనిటీ పవర్ బాగా డెవలప్ అవుతుంది కరివేపాకు.
ఇందులోనే కొద్దిగా మనం కొత్తిమీర కూడా వేసేయాలండి. కొత్తిమీరలో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. పని ఇలా బాగా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి బాగా. అన్నీ బాగా వేపుకున్నా కదండి, అవి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక స్పూన్ వేసి ఆ నీళ్ళు మునగాకు వేసి బాగా వేపాలండి. ఇలా మునగాకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మునగాకు 300 రకాల వ్యాధులు తగ్గిస్తుందంటండి. మునక్కాయల కంటే మనకు మునగాకు చాలా మంచిదండి ఆరోగ్యానికి. చూడండి గ్రీనిష్గా తాజాగా ఎంత బాగుంది చూడండి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, బి6, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ అధిక మోతాదులో ఉన్నాయండి. ఈ మునగాకులో పాల కంటే ఎక్కువ కాల్షియం ఉందండి, ఐరన్ కాల్షియం ఎక్కువ ఉన్నాయండి. ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఈ మునగాకు. మనకు వారానికి 2-3 మునగాకు తింటుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బీపీ తగ్గిస్తుంది, డయాబెటీస్ తగ్గిస్తుందండి. ఇమ్యూనిటీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుందండి. ఇంకా ఎనీ మీద కూడా బాగా తగ్గేస్తుందండి. రక్తశుద్ధికి ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది కనుక ఉంటుంది కదండి. కళ్ళకు కూడా చాలా మంచిదండి. ఇండియన్ సూపర్ ఫుడ్ అండి మునగాకు. పిల్లలకి 2-3 ఇలాగా మునగాకు పెట్టుకుంటే మనం కళ్ళద్దాల సమస్య ఉండదండి. కళ్ళద్దాల అవసరం ఉండదు. ఒకసారి చాలా ఎక్కువ వేసాం కదండి చూడండి. ఆయిల్ నెయ్యిలో ఇలా వేస్తే చాలా తక్కువ అయిపోయింది. ఎంత తక్కువ వచ్చింది ఒట్టి మునగాకు పచ్చడి తినడానికి పిల్లలు ఇష్టపడరు కదండి. అందుకే మనం హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కరివేపాకులో, కొత్తిమీరలో, అవి కూడా కలిపాను, కొద్దిగా యాడ్ చేసాము. ఈ మునగాకును మనం పచ్చడి చేసుకోవచ్చు అండి ఇలాగా. ఇంకా పప్పుతో కలిపి వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా పౌడర్ కూడా చేసుకోవచ్చు అండి. పౌడర్కి అయితే మనకు కొంత ముద్రకు అయితే బాగుంటుందండి. అది బాగా ముద్ర నాకు కోసి చేసి
నీళ్ళని ఆరబెట్టి పౌడర్ చేసుకుంటే చాలా మంచిదండి. ఈ పచ్చడి కంటే లేతగా బాగుంటుందండి, ముద్రగా బాగుంటుందండి, లేతకుండాకైతే బాగుంటుంది. అయిపోయిందండి, లోపల ఉన్న పెట్టి బాగా వేపాం కదండి, అయిపోయిందండి. అన్నీ బాగా వేపుకున్నా కదండి, అదే మిక్సీ తీసుకొని మిక్సీలో చూడండి, మిరపకాయలు కరివేపాకు అన్నీ వేపాం కదండి, కొత్తిమీర అన్ని ఇది వేయాలండి. ఒక స్పూన్ సాల్ట్ వేయాలండి. అందులో ఇది కొద్దిగా వేసినప్పుడు వేపాం కదండి, అవి కొద్దిగా ఒక కప్పు మునగాకు చూడండి, రెండు కప్పులు ఆకు తీసుకుంటే ఎంత అయింది చూడండి, వేప తక్కువైంది కదండి చూడండి, మునగాకు కూడా యాడ్ చేయాలండి. అంతేండి, చింతపండు నానబెట్టాం కదా, ఆ చింతపండు గుజ్జండి, ఇవన్నీ మిక్స్ చేసేయండి. అంతేండి, పచ్చడి రెడీ అయిపోయిందండి చూడండి. ఇలా మిక్స్ చేసుకోవాలండి, మరీ మెత్త కాకుండా ఇలా చేసుకోవాలండి పచ్చడి. చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి, దీన్ని చిన్న బౌల్లో తీసుకోవాలండి. ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయిందండి, చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. ఇందులో మరి ఇప్పుడు మనం పోపు పెట్టాలి దీనికి, ఈ పచ్చడికి ఇప్పుడు మనం పోపు పెట్టాలండి. ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి, అందులో ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు. ఎంత బాగుంది చూడండి, పచ్చడి తినేయచ్చండి, బో పెట్టుకుంటే ఇంకా కొద్ది టేస్ట్ బాగుంటుందండి. ఈ పచ్చళ్ళ మనం ఇంకా ఉల్లిపాయలు వేసుకోవచ్చండి, టమాటో వేసుకోవచ్చండి. అంటే ఉల్లిపాయలు వేస్తే తొందరగా పాడైపోతుందండి, అందుకని ఉల్లిపాయ వేయలేదండి. పోపు రెడీ అయిపోయిందండి, మునగాకు పచ్చడి చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. ఈ మునగాకు పచ్చడి మనం అన్ని రకాల టిఫిన్లకి బాగా ఉపయోగించుకోవచ్చండి, దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీలు వేసుకోవచ్చు, ఇంకా ఉప్మాలకి కలిపి తినచ్చు, ఇంకా వేడివేడి అన్నంలో కలిపి పొందుంటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇందులో పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయండి, ఆయుర్వేద లక్షణాలు, ఔషధ విలువలు పుష్కలంగా ఉన్నాయండి. పచ్చడి చాలా బాగా వచ్చింది కదండి, టేస్ట్ చాలా బాగుందండి చూడండి ఎంత బాగుంది చూడండి, టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.